రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన మహానందీశ్వరుడి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి వేద పండితుల బృందం ఆధ్వర్యంలో పూర్ణాహుతి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నాగబలి పూజలు జరిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహానందీశ్వరుడికి రుద్రగుండం కోనేరులో తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఓ నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో ఈరోజు ఉదయం త్రిశూల స్నానంతో బ్రహ్మోత్సవ దీక్ష పూర్తయింది. ఈ యొక్క దీక్ష అంత్యంలో స్వామివారి తెప్పోత్సవం అనేటువంటిది నిర్వహించాల ఆనవాయితీగా మనకి వస్తున్నది. కాబట్టి ఈ రోజున క్షేత్రంలో ఉన్నటువంటి రుద్రగుండంలో శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుని విశేషమైనటువంటి పుష్ప మండపంలో కొలువు తీర్చి విశేషమైనటువంటి అభిషేకాదులు హారతులన్నీ కూడా ఇచ్చి స్వామికి ప్రత్యేక పూజలు అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నంద్యాల ఏజియన్ జ్యువెలర్స్ వాస్తవ్యులైనటువంటి అవ్వారు గౌరీనాథ్ సరస్వతి దంపతులు వారి యొక్క సహకారంతో ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమం అనేటువంటిది విశేషంగా నిర్వహించడం జరిగింది. ఈ తెప్పోత్సవ ఫలం వల్ల రాబో సంవత్సరం మన రాష్ట్రంలో నీటి బాధలు అనేటువంటిది లేకుండా ప్రజలందరికీ కూడా చక్కటి నీటి సదుపాయాలన్నీ కూడా కలగాలి, వ్యవసాయం కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమం అనేటువంటిది ఆలయ కార్యనిర్వహణాధికారి వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. తిరుమల శ్రీవారిని